Dear friends, welcome to the next lesson in our free digital marketing course. Friends, ee roju manam em chuddamante LinkedIn website gurinchi okasari chuddam. LinkedIn anedi chaana manchi professional website friends. Ippudu Facebook elagaithe social networking website ho, LinkedIn anedi professional networking website anamata. Ikkada manaku andaru employees gaani CEOs, company CEO lu gaani CFO lu gaani manchi employees manchi professional నెట్వర్క్ మనకి ఇక్కడ నెట్వర్కింగ్ కోసం ఈ లింక్డ్ఇన్ యూజ్ చేసుకోవచ్చు మనం. లింక్డ్ఇన్ అకౌంట్ ఒకవేళ మీకు కనుక లేకపోతే జస్ట్ మీరు linkedin.com అని ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి జస్ట్ ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. యూజర్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి జాయిన్ అవ్వని కొడితే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. తర్వాత అకౌంట్ను మీరు అంటే అకౌంట్లో మీరు ఇవ్వాల్సిన డీటెయిల్స్ మీద నేను మీకు ఈరోజు చెప్తాను. అసలు ప్రొఫైల్ ఎట్లా ఉండాలి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది. నేను లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఏదైతే చెప్తున్నానో ఎలా ఉండాలనేది అది మొత్తం బేసిక్సే. ఇంకా మీరు అడ్వాన్స్డ్ కావాలంటే అది అడ్వాన్స్డ్ తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే మీరు ప్రొఫైల్ని అయితే క్రియేట్ చేసుకోండి. నా ప్రొఫైల్ని మీకు ఎగ్జాంపుల్ చూస్తాను. మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫేస్బుక్లో ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్లో కానీ మీరు ఎలాంటి ఫోటోలైనా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం లింక్డ్ఇన్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ కాబట్టి మీరు మంచి గుడ్ లుకింగ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫ్ని మాత్రమే ఇక్కడ పెట్టండి, అప్లోడ్ చేయండి. అదొకటి చూసుకోండి. దాని తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు, ఈ ఫోటో వెనకాల ఉన్న స్పేస్ని. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు అంటే ఏదైనా ఒక ఫోటో అప్లోడ్ చేయండి. లేదా నేను ఈ బ్యాక్గ్రౌండ్ను canva.com నేను డిజైన్ చేసుకున్నా, ఇది ఫ్రీయే, మీరు కూడా చూసుకోవచ్చు. లింక్డ్ఇన్ బ్యానర్ అని ఉంటుంది, దాన్ని జస్ట్ ఆ టెంప్లెట్ని ఎడిట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రొఫైల్ పిక్చర్, ఈ బ్యాక్గ్రౌండ్, దాని తర్వాత పేరు. ఈ పేర్లు కూడా చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. అంటే పేరు కరెక్ట్గా రాస్తారు కానీ పేరులో ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండకపోవడం కానీ అన్ని క్యాపిటల్ ఉండడం కానీ లేదా అన్ని స్మాలే ఉండడం కానీ అలా కాకుండా చూసుకోండి మీ పేరు ఏది ఉందో. ఇంకొకటి దీన్ని హెడ్లైన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీడియా కోఆర్డినేటర్ వ్యాన్గార్డ్ బిజినెస్ స్కూల్ అని నేను ఇచ్చాను. ప్రస్తుతం మీరేంటి అనేది ఈ కరెంట్ ఈ హెడ్లైన్ స్టేటస్లో మీరు ఇవ్వండి. ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత ఏమేమి కనబడాలనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హెడ్లైన్ ఏమి ఉండాలి, కరెంట్ పొజిషన్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏంటి. ఇంకొకటి, ఈ సమ్మరీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయద్దు. సమ్మరీని కొంతమంది పారాగ్రాఫ్స్ లాగా రాస్తారు, కొంతమంది పాయింట్స్ లెక్క కూడా రాస్తారు. అది మీ ఇష్టం, మీరు ఎలాగైనా రాయచ్చు. నేనైతే పాయింట్స్ లాగా రాశాను, అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ యూఆర్ఎల్లో linkedin.com/in/bhairappagajavan అని ఉంది. అంటే ఇది కస్టమ్ యూఆర్ఎల్ అనమాట. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ ఇలా ఉండదు. సో దానికోసం మీరు ఏం చేయాలంటే మీ ప్రొఫైల్ యూఆర్ఎల్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి. మీరు ఏం చేయండి అంటే క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ పబ్లిక్ ప్రొఫైల్ అండ్ యూఆర్ఎల్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ ఇవ్వండి. దాని తర్వాత ఇక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఎడిట్ పబ్లిక్ ప్రొఫైల్ యూఆర్ఎల్ అని. ఇగో ఇదే అనమాట, ఇక్కడే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ ఎడిట్ చిన్న బాక్స్ ఉంది, ఇక్కడ మీరు ఏం కావాలనేది చూసుకోండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత అంటే ఏం అంటే ఎక్స్ట్రాగా ఈ లెటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, జనరల్గా అయితే ఈ ర్యాండమ్ ఏదో ఉంటుంది అనమాట, అదంతా తీసేసుకోండి. క్లీన్గా మీ పేరు మాత్రమే పెట్టుకోండి, తర్వాత సేవ్ అని పెట్టుకోండి. ఇలా క్లీన్ ఉండాలన్నమాట మీ పేరు ఏంటి ఏదనేది. అవైలబుల్ ఉండనేమైనా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి అదొకసారి చూసుకోండి. ఈ కస్టమ్ యూఆర్ఎల్ అంటారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక దాని తర్వాత విషయానికి వస్తే సమ్మరీ అయిపోతుంది కాబట్టి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీకు ఉన్నట్లయితే అది ఎక్కడ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, అంటే ఒకవేళ అంతకుముందు అయితే మీరు ఇవ్వచ్చు ఇంతకుముందు ఏం వర్క్ చేశారనే దాని మీద ఆ కంపెనీ. ఇంకొకటి, కంపెనీ లోగోస్, ఆ కంపెనీకి ఒకవేళ లింక్డ్ఇన్లో కంపెనీ పేజ్ ఉంటే తప్ప ఇక్కడ రావు. సో కంపెనీ అంటే ఆ కంపెనీలో ఆ కంపెనీస్ అయినా అంటే కంపెనీకి ఒకవేళ లింక్డ్ఇన్ పేజ్ ఉన్నా సరే లేకపోయినా సరే మీరైతే యాడ్ చేసుకోండి వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్లో. మీరు ఏం పని చేశారు, ఏ కంపెనీలో వర్క్ చేశారు, ఏమేమి చేశారు అనేది ఒక కొన్ని పాయింట్స్ రాయండి.
వర్క్ ఎక్స్పీరియన్స్లో. దాని తర్వాత ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఖచ్చితంగా మీ గ్రాడ్యుయేషన్ని ఇవ్వండి. నాదైతే అది ఇప్పుడు ఎంబీఏ కాబట్టి పోస్ట్ పీజీపీఎం యాక్చువల్గా నేను చేసేది, దాని డీటెయిల్స్ ఇచ్చాను. దానికి సంబంధించినది ఇంకా ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఒకవేళ డిగ్రీ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే మీకు మాస్టర్స్ కనుక ఉంటే అది కూడా యాడ్ చేయండి ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో. ఇంకొకటి ఫ్రెండ్స్, డిగ్రీ యాడ్ చేసేటప్పుడు కాలేజ్ని యాడ్ చేయకండి, ఎందుకంటే ఎక్కువ శాతం మన డిగ్రీ కాలేజెస్కి కంపెనీ పేజెస్ అంటే లింక్డ్ఇన్లో పేజెస్ ఉండవు కాబట్టి యూనివర్సిటీకి ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. కాబట్టి మీరు యూనివర్సిటీ పేజ్ని యాడ్ చేసుకున్నా సరే. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిగ్రీని నేను సర్దార్ పటేల్ కాలేజీలో నేను చేశాను, సో అది ఉస్మాన్ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ కాబట్టి నేను ఉస్మాన్ యూనివర్సిటీ అనే ఇచ్చుకున్నా. అలా ఇచ్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ తర్వాత ఒకవేళ మీకు ఏమైనా వాలంటీర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అదొకసారి చూసుకోండి. తర్వాత మీ స్కిల్స్ ఏవైతే ఉంటాయో స్కిల్స్ యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చూసుకోండి, ఎందుకంటే మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేయాలని అనుకుంటున్నారో దానికి రిలెవెంట్ స్కిల్స్ మాత్రమే యాడ్ చేసుకోండి. అదొకటి. ఈ ఎండోర్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అంటే ఏంటంటే మనకి సోషల్ మీడియా గురించి తెలుసు అని వాళ్ళు మనకు చెప్పి అంటే లింక్డ్ఇన్ ద్వారా మనకు వాళ్ళు తెలియజేస్తున్నారు అనమాట వేరే ప్రొఫైల్ వాళ్ళకు కూడా. అదొకసారి చూసుకోండి. ఇంకా రికమెండేషన్స్ ఏంటంటే ఒకవేళ మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్న్షిప్స్ కానీ లేదా వేరే కంపెనీలో ఏమైనా వర్క్ చేస్తే వాళ్ళు ఒకవేళ రికమెండేషన్ ఇస్తే మీకు ఒకవేళ ఇస్తే ఇక్కడ కనపడతాయి ఒకవేళ ఇస్తే ఒకసారి అప్రూవ్ చేసుకోండి మీరు ఒకసారి, అదొకసారి చూసుకోండి. ఇంకొకటి, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అకంప్లిష్మెంట్స్లో, ఈ 13 సర్టిఫికేషన్స్ ఏమైనా చేసి ఉంటే మీరు ఖచ్చితంగా మంచిగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే సర్టిఫికేషన్స్ యాడ్ ఉంటేనే మీకు మీ ప్రొఫైల్కి చాలా వాల్యూ అనమాట. మీకు చూసాను సర్టిఫికేషన్స్ యొక్క వాల్యూ ఏంటనేది. సర్టిఫికేషన్స్ ఏం చేసినా సరే మంచిగా క్లీన్గా యాడ్ చేసుకోండి ప్రొఫైల్లో. లాంగ్వేజెస్, నోన్ లాంగ్వేజెస్ ఇక్కడ కూడా ఇచ్చుకోండి, ఇవ్వండి. దాని తర్వాత ఈ కోర్స్ కానీ ఇవన్నీ మీకు తెలుసు ఇంకా ఆల్రెడీ. ఒకసారి మీరు ప్రొఫైల్ లోపలికి వెళ్ళారంటే మీరే ఎడిట్ చేసుకుంటారు ఇవన్నీ. సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకసారి చూసాను మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పబ్లికేషన్స్ అని ఉందా, లిస్ట్ యువర్ పబ్లిష్డ్ వర్క్ అండ్ బీ ఫౌండ్ 7x మోర్. అంటే మీరు ఇంతకుముందు ఏమైనా ఆర్టికల్స్ కనుక రాసినట్టయితే పబ్లికేషన్స్లో మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. నాకైతే బ్లాగ్ ఉంది కాబట్టి నాకు ఇబ్బంది లేదు. కాబట్టి పబ్లికేషన్స్ అంటే ఏమైనా ఆర్టికల్స్ కనుక రాస్తే అటువంటి ప్రొఫైల్స్కు ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట జాబ్ వచ్చే అవకాశాలు. ఎందుకంటే ఈ టాలెంట్ అక్విజిషన్, ఈ హెచ్ఆర్స్ ఒకవేళ అంటే లింక్డ్ఇన్ ద్వారా ఒకవేళ మీరు వాళ్ళు కనుక జాబ్స్ కోసం అంటే మంచి క్యాండిడేట్స్ కోసం సెర్చ్ చేస్తున్నట్లయితే మీ ప్రొఫైల్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అన్నమాట పబ్లికేషన్స్ ఏమైనా ఆర్టికల్స్ కానీ అవి కానీ రాస్తే. అది ఒకటిసారి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, సర్టిఫికేషన్స్ కూడా యాక్చువల్గా నేను 13 సర్టిఫికేషన్స్ నేను యాడ్ చేశాను కాబట్టి నాకు ఇలా వస్తుంది. మీది ఒకసారి చూసుకోండి, సర్టిఫికేషన్లో కూడా ఇలా 7x మోర్ అని ఎలా ఉందో ఇక్కడ 5x కానీ అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి అది చూసుకోండి, మంచి ప్రొఫైల్ అది క్రియేట్ చేసుకోండి. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లింక్డ్ఇన్ ఏంటంటే మనకు యాక్చువల్గా ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ అని అనుకున్నాం కదా. నాకైతే ఇప్పుడు 500+ కనెక్షన్స్ అని ఇక్కడ ఉంది కదా, యాక్చువల్గా నా నెట్వర్క్ చూస్తే 1000+ కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇదిగో అంటే ఇండస్ట్రీలో ఉన్న మంచి ప్రొఫెషనల్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇంకేమైనా అంటే మీకు పర్సనల్గా తెలియకపోయినా సరే మనకు తెలుసు కదా బిజినెస్లో వీళ్ళు ఇలా ఉండొచ్చు. అంటే ఈ సిఎఫ్ఓ కావచ్చు, సిఓ కావచ్చు, అలాంటి వాళ్ళని జస్ట్ ఇక్కడ టైప్ చేయండి లింక్డ్ఇన్లో. వాళ్ళ పేరు టైప్ చేస్తే వాళ్ళ ప్రొఫైల్ వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే వాళ్ళకు కనెక్షన్ రిక్వెస్ట్ మనం పెట్టొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఏదైనా చూపిస్తాను నేను. ఈ కనెక్షన్ నేను ఆల్రెడీ పెట్టాను, రిక్వెస్ట్ పెట్టాను, వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ ఈ ప్రొఫైల్కి ఒకవేళ మీరు ఒకవేళ క్రిష్ మురళీశ్వర్ సిఓ అని ఇక్కడ ఉంది కదా, ఒకవేళ వీళ్ళకి ఒకవేళ కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టాలంటే, కనెక్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక ఫేస్బుక్లో యాడ్ ఫ్రెండ్ అనే రిక్వెస్ట్ అని ఎలా అయితే పెడతారో, ఇక్కడ యాడ్ ఫ్రెండ్ అని ఉండదు, జస్ట్ కనెక్ట్ అని ఉంటుంది అనమాట. జస్ట్ అక్కడ కనెక్ట్ అని క్లిక్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ సెండ్ నౌ అని మాత్రం ఎట్టి పరిస్థితిలో కొట్టకండి, ఎందుకంటే యాడ్ నోట్ అని క్లిక్ ఇచ్చి ఇక్కడ రాయండి యాక్చువల్గా, డియర్ సార్ ఐ వుడ్ లైక్ టు కనెక్ట్ యూ విత్ యూ ఆన్ లింక్డ్ఇన్ అని మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి, రిగార్డ్స్ అని మంచి ఈమెయిల్ లాగా రాసి ఈ సెండ్ ఇన్విటేషన్ క్లిక్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళకు అంటే పర్సనలైజ్డ్ మెసేజ్గా వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ శాతం మీకు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉంటాయి మీ కనెక్షన్ రిక్వెస్ట్గా. ఇంకొకటి, మీరు డిజిటల్ మార్కెటింగ్ అవ్వాలనుకుంటారు కాబట్టి అసలు డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫైల్స్ని మీరు కనెక్షన్ రిక్వెస్ట్లు ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. మీ ప్రొఫెషనల్ నెట్వర్క్ కూడా డిజిటల్ మార్కెటర్స్కి, అంటే డిజిటల్ మార్కెటింగ్లో మీకు తెలిసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారని తెలుసుకోవడానికి ఉంటుంది కాబట్టి ప్రొఫెషనల్ నెట్వర్క్ని డైలీ ఒక 5 కనెక్షన్స్ని కానీ అలా మీరు డెవలప్ చేసుకోండి. కొత్త కనెక్షన్స్ని అంటే కనెక్షన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుండాలి మీకు, అంటే ఈ నెంబర్ పెరుగుతుండాలి. ఇంకోటి నెంబర్ కాదు ఇంపార్టెంట్, క్వాలిటీ కనెక్షన్స్ని కూడా చూసుకోండి అదొకటి. ఇంకొకటి ఫ్రెండ్స్, లింక్డ్ఇన్లో ఇది లాస్ట్ ఇది చెప్పేసి నేను ఈ లెసన్ ఎండ్ చేసుకుందాం. ఇది పబ్లిష్ చేసుకోవాలంటే సేమ్ ఇక్కడ ఏమైనా రాసి మనం పోస్ట్ చేయొచ్చు, అట్లా ఇబ్బంది లేదు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ మీకు ఒకవేళ బ్లాగ్ లేకపోతే మీరు ఇక్కడ నుంచే కూడా ఆర్టికల్స్ రాయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ రైట్ అయిన ఆర్టికల్ ఉంది కదా, ఇది చాలా గ్రేట్ టూల్ అనమాట. లింక్డ్ఇన్ పబ్లిషింగ్ అంటారు దీన్ని, ఇక్కడ కనిపిస్తుంది కదా లింక్డ్ఇన్ పబ్లిషింగ్ అని. ఇక్కడ మీరు ఒక ఇమేజ్ ఇచ్చుకొని ఇక్కడ దానికి ఒక టైటిల్ ఇచ్చి, ఒకవేళ పోస్ట్ ఒకవేళ బ్లాగ్ రాయాలంటే ఒక ఆర్టికల్ రాయాలంటే ఇక్కడ దానికి టైటిల్ ఇచ్చేసుకొని ఇక్కడ మీరు మ్యాటర్ రాయొచ్చు. మొత్తం అయిపోయిన తర్వాత పబ్లిష్ అని టైప్ చేస్తే అది డైరెక్ట్ ఆన్లైన్కి వెళ్ళిపోతుంది. నేను కూడా కొన్ని ఆర్టికల్స్ రాశాను, మీరు చూసాను అంటే. అంటే నేను కూడా అంటే లింక్డ్ఇన్ పబ్లిషింగ్లో నేను రాశాను, మిమ్మల్ని కూడా నేను రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీకు సొంతంగా బ్లాగ్ లేకపోతే లింక్డ్ఇన్ పబ్లిషింగ్ను కూడా వాడుకోవచ్చు మీరు బ్లాగ్స్ రాయడానికి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ చూసారా మీరు, నేను లింక్డ్ఇన్లోనే రాశాను యాక్చువల్గా. ఇగో ఇలా ఇమేజ్ ఒకటి సెట్ చేసుకుని కానీ టైటిల్ పెట్టిన తర్వాత ఒక టైటిల్ పెట్టుకొని ఒక బ్లాగ్ పోస్ట్ రాయొచ్చు మొత్తం ఇలా. కాబట్టి ఇంకోటి, లింక్డ్ఇన్ పబ్లిషింగ్ అని ఇంతకుముందు చూపించాను కదా ఆర్టికల్స్ కానీ అట్లా అని, ఇదే లింక్డ్ఇన్ పబ్లిషింగ్ అంటే. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు డైరెక్ట్ బ్లాగ్ పోస్ట్లు కూడా మీరు రాయొచ్చు. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్, లింక్డ్ఇన్ చాలా మంచి వెబ్సైటు. ఇంకోటి, ఇది చాలామంది కంపెనీస్ హెచ్ఆర్స్ ఉంటారు కదా, వాళ్ళు లింక్డ్ఇన్లోనే మంచి టాలెంటెడ్ పీపుల్ కోసం సెర్చ్ చేస్తుంటారు. చాలా అవకాశాలు నేను చూస్తుంటా హెచ్ఆర్ వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు, మా కంపెనీలో డిజిటల్ మార్కెటర్ అవసరము, సోషల్ మీడియా మేనేజర్ అవసరము అలా అని పోస్ట్ చేస్తుంటారు. కాబట్టి లింక్డ్ఇన్లో ఉంటే మీకు ఆ అప్డేట్స్ కూడా వస్తుంటాయి నెట్వర్క్ పెరిగే కొద్దీ. కాబట్టి మంచి ప్రొఫెషనల్ నెట్వర్క్ మంచిగా వాడుకోండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.